నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు అనంతగిరి న్యూస్. రాంజిత్ రెడ్డి 10,000 కోట్లు సంపాదించడాన్ని, ఆయన డబ్బు సంపాదించడం కోసం పార్టీ మారి మళ్లీ వస్తున్నారు అని వడ్ల నందు అన్నారు. శుక్రవారం హైదరాబాద్ బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర నాయకుల సమక్షంలో పార్టీలో చేరి అనంతరం వికారాబాద్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ మోసం చేసింది అని, 2 దఫాలు టికెట్ అడిగినా పట్టించుకోలేదని అన్నారు. ఆనంద్ వల్లే పార్టీ పూర్తిగా నాశనమైందన్నారు. చీమలు పెట్టిన పుట్టిలో పాములు వచ్చినట్లే బీఆర్ఎస్ లో చేరానని ఉద్యమకారులను విస్మరించారని అన్నారు. బీజేపీ అధికారంలోకి రాబోతుంది అని, 400 ఎంపీ స్థానాలు గెలుస్తోంది అని, చేవల స్థానం గెలవ పోతుందని అన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు నిజంగా మేము ఎవరూ కూడా ఊహించలేదు పార్టీ మారుతుంది అని. 18 సంవత్సరాలుగా ఒకే పార్టీలా కేసీఆర్ కేటీఆర్ గారికి ఒక నమ్మిన మాటగా ఇన్ని రోజులు పార్టీలో పనిచేయడం జరిగింది. దశాబ్ద కాలం పాటు ఉద్యమాలు చేసి తద్వారా రాజకీయాలు బంగారు తెలంగాణలో భాగంగా ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకుపోవడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి స్వచ్ఛ భారత్ మిషన్ 2015-16లో మా గ్రామం దత్తత తీసుకున్న గ్రామం కొండపూర్ కలాన్ మరియు నర్సాపూర్ జిల్లాలోనే మొదటి అవార్డు తీసుకోవడం జరిగింది. గ్రామంలో ఉన్నటువంటి యువకులందరినీ పోగేసి అందరికీ వివరించి ఆ విధంగా సక్సెస్ కావడం జరిగింది. హరితహారం కానీ, గ్రామజ్యోతి కానీ, ఇట్లా ఏ పథకాలు వచ్చినా సరే దాన్ని పరుగులు పెట్టించినటువంటి ఘనత మా నాయకత్వం. అయితే కాలక్రమేణా చీమలు పెట్టిన పుట్టలో పాములు వచ్చినట్టు కొంతమంది మా బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చి మా భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మార్చినటువంటి చరిత్ర వికారాబాద్ ఉంది. ఇది ఉద్యమాల చరిత్ర. ఇక్కడ అణచివేతలు, నియంత్రణతో పోకడలు ఇక్కడ నడవాయి. అది తెలియక చాలామంది నేనే రాజును నేనే మంత్రి అని గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్ ఏం చేసినా మీకు అందరికీ ఎరక. ఎన్నోసార్లు బహిరంగంగా అసమ్మతి సమావేశాలు పెట్టి ఆనంద్కి ఇస్తే ఓడిస్తామని చెప్తే కూడా మేము లేదు, మేము ఆనంద్కే ఇస్తాం, ఏం చేస్తారో చేసుకోండి, మీరేంది చేసేది అన్నట్టుగా ప్రజలను, భాగస్వామ్యాన్ని, ప్రజల నుంచి వచ్చిన నాయకుల్ని విస్మరిస్తే ఫలితం ఏమైందో చూస్తారు మీరు. ఓడిపోతేనేమో నాయకుల వల్ల ఓడిపోయింది అంటాడు, గెలిస్తే నేను గెలిచిన అనే ఆయన ధోరణి నిజంగా ఈరోజు అర్థం పడుతుంది. చాలా రోజులుగా నేను పార్టీ కార్యక్రమాల్లో చాలా చురుకుగా ఉండేవాళ్ళం. సగం మేము సంపాదించిన ఆస్తిలో 70% పార్టీ కోసమే, ప్రజల కోసము, ప్రజలంతా నా వికారాబాద్ నియోజకవర్గం, ప్రజలంతా నా కుటుంబ సభ్యులే అనే విధంగా మేము ఎవరికి ఏ కష్టం వచ్చినా, కార్యకర్తకు వచ్చినా, నాయకులకు వచ్చినా, అందరికీ మేము దగ్గరికి వెళ్ళి జనతా గ్యారేజ్ ఏ విధంగా అయితే సినిమాలో చూస్తే ఏ విధంగా అయితే ఉందో, మేము గతంలో ఎప్పుడు శ్రీమంతుడు కన్నా ముందు మేము దత్తత తీసుకొని అన్ని రకాలుగా గ్రామాలను, అక్కడ ఉన్నటువంటి నాయకులను, ప్రజలను ఏ సమస్యలు ఉన్నాయో మేము అందరికి తెలుసుకొని వాళ్ళ సమస్య పరిష్కారం ఏదైనా చూస్తున్నాం. సామాజిక కార్యక్రమాలు మీరు చూసినారు, కరోనా సమయంలో ఎవ్వరు కూడా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళకపోతే నేను దాదాపు వికారాబాద్ కాన్సెన్స్ మొత్తం, మిగతా పక్క కాన్సెన్స్లో కూడా సోడియం హైపోక్లోరైడ్ సొల్యూషన్, శానిటైజర్స్, కూరగాయలు, పండ్లు వాళ్ళకు దగ్గరికి ఎక్కడ ఏం అవసరం వస్తే ఆ క్షణమే అవసరమైతే ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా వడ్ల నందు మీదనే ఆధారపడింది. పోలీస్ డిపార్ట్మెంట్ కానీ వీళ్ళందరూ కూడా అరే నువ్వే మాకు అవి తీసుకురా, నువ్వు యాజ్ ఏ సైంటిస్ట్ ఉన్నావు, నువ్వు ఎట్లా వాడాలి ఏంటంటే అందరికి ఎక్స్ప్లెనేషన్ కూడా చేసింది. మేము ఈ విధంగా పార్టీకి పనిచేసినాం, దశాబ్ద కాలం పాటు ఉద్యమాలు పనిచేసినాం. మేము పార్టీ పదవుల్లో మా కరకొర పదవులు ఇచ్చినా వాటికి వన్నె తీసుకొచ్చినాం, కానీ ఎక్కడ కూడా ఏ ఉద్యమకారునికి ఒక్కటంటే ఒక్క నామినేటెడ్ పోస్ట్ ఇచ్చిన దాఖలాలు లేవు వికారాబాద్ చేసుకుంటాం. మరి దేనికోసం మేము ఉన్నట్టు ఇన్ని వేల మంది ఉన్నటువంటి టీఆర్ఎస్ ఫ్యాక్టరీలో మేము ఇక్కడ కూడా ఒక దానికి పనికిరామా? 2 దఫాలుగా టికెట్ అడిగినా, 2018లో అడిగినాం ఇవ్వలేదు, 23లో అడిగినా ఇవ్వలేదు, తద్వారా ఎంపీ ఎలక్షన్లు పనిచేద్దామండి, మాకు సమాచారం లేదు. మేము ఇంకేం రోజులు 18 ఏళ్ళు మేము వాళ్ళ ఎవరి కోసమే మేము పనిచేసుకుంటూ పోతుంటే వాళ్ళ కేసీఆర్ కేటీఆర్ బాగుండాలి, వాళ్ళ తెలంగాణ తెచ్చిండు, ఈరోజు తెలంగాణ నినాదాన్ని మరుగున పడే రోజుల్లో కేసీఆర్ గారు పార్టీని నడిపి తెలంగాణను తీసుకొచ్చే విధంగా కృషి చేసిందని చాలా గర్వంగా ప్రజలు చెప్పిన వాళ్ళు. ఈరోజు మా ఎన్నుకున్న వాళ్ళందరూ మీరు కేసులు సస్పెండ్ చేశారు, గతంలో మీరు చూసినారు నా ఎన్నికెవరెవరు తిరిగిందో, ఈడీ మోడీ ఇంతకుముందు ఏ విధంగా అయితే
ఈడీ ఏ విధంగా అయితే దాడులు చేసిందో ఆ విధంగా మా అనుకున్న వాళ్ళందరి మీద ఈయన అక్రమంగా ప్రవేశపెట్టిండు. ఈడీలు ఎవరి ఈడీలు ఎందుకు వచ్చినాయి? అక్రమంగా సంపాదించాడు. ఇప్పుడు రంజిత్ రెడ్డి ఉన్నాడు, దాదాపు సుమారు 10,000 కోట్లు సంపాదించాడు రంజిత్ రెడ్డి గారు. బీఆర్ఎస్ పార్టీని ఉపయోగించుకొని మమ్మల్ని అందరి నాయకత్వాన్ని తొక్కిందే రంజిత్ రెడ్డి గారు. ఈ ఆనందను ఎన్నికేసుకొచ్చినావు కాబట్టి భవిష్యత్తులో నీ భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకంగా మారుతుంది. నీవు ఈ ఆనందు నువ్వు ఇద్దరు కలిసి ఇద్దరు రిటైర్మెంట్ తీసుకునే పరిస్థితి వచ్చింది. తప్పకుండా మీరంతా ఒకటే ఆలోచించాలి. ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ కూడా టైటానిక్ షిప్ లేక అయిపోయింది పరిస్థితి. ఒకటే వికారాబాద్ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు నా యొక్క విజ్ఞప్తి, అది టైటానిక్ షిప్ అయిపోయింది. మన ఎవ్వరికి కూడా దాంట్లో ఎక్కిన వాళ్ళందరూ కూడా మునిగిపోయే పరిస్థితి వచ్చింది. మనమందరం కూడా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి చాలా పథకాలు ఈరోజు గ్రామాల్లో ఎవరు కూడా చెప్పే పరిస్థితి లేదు ఈ వికారాబాద్ నియోజకవర్గంలో. అందుకు మేము కూడా మోడీ గారి నాయకత్వంలో పనిచేయాలనుకున్నాం. ప్రపంచ దేశాలు ఈరోజు వికేంద్రీకరణ జరుగుతున్నది. ప్రపంచ దేశాలకు ఈరోజు మోడీ గారు చేస్తున్నటువంటి ఈ విభిన్నమైనటువంటి సంస్కృతిని సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నినాదంతో ఏ విధంగా అయితే మోడీ గారు పోతున్నారు, దానికోసం మేము సైతం వికారాబాద్ నుంచి మేము కూడా వస్తామని గౌరవనీయులు పెద్దలు రాజునాయక్ అన్న గారు మొదటగా నాతో చర్చించడం జరిగింది. మేమందరం కూర్చొని మీరేమంటే అదన్నా, మనం వికారాబాద్లో మొత్తం మీద ప్రజలకు ఉపయోగపడే నాయకత్వం కావాలి. అది మనం ఇప్పుడు ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వంలోకి మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళం ఇప్పుడున్న ప్రభుత్వానికి. కాబట్టి మనం అధికారం కోసం కాదు, మనం జనంలో ఉండాలంటే జనంలో కొట్లాడే ప్రతిపక్ష పార్టీకి మనం వెళ్దామన్నా అన్ని డిసైడ్ అయ్యే కానీ అన్నగారు అన్నతో పాటు చాలామంది సర్పంచులు దారు మండలం మీరు మనం చూసిండ్రు. కాకపోతే నేను ఆ రోజు అధికారికంగా నేను జాయిన్ కాలేదు, అందరి సమక్షంలో అక్కడ దారుల్లో జాయిన్ కావడం జరిగింది. ఇది రెండో దఫ పెద్దలు కోట్పల్లి ఎంపీపీ శ్రీనివాసరెడ్డి గారు మరియు ఎంపీడీసీ బందయ్య, కోట్పల్లి ఎంపీడీసీ మహేష్ గౌడు మరియు పిఎస్ఎస్ డైరెక్టర్ గోపాల్ రెడ్డి గారు మరియు మా పక్క గ్రామం ఇంతకుముందు మా ఉమ్మడి గ్రామం ఉండి ఇప్పుడు ఆమ్లేడ్ గ్రామం నరసాపురం సర్పంచ్ చంద్రయ్య గారు, ఇంకా చాలా సర్పంచులు అక్కడి నుంచి చక్కగా వెళ్ళిపోయారు కొందరు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్లో ఆనంద్ వల్ల సర్వనాశనం అయిపోయింది. ఇది ఎన్నిసార్లు పార్టీలో ఉండగా కూడా ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు ఉరుకులేదు పలుకులేదు. కాబట్టి ఇప్పటికైనా చర్య చేపడతారేమో అనుకుంటే అధిష్టానంలో మార్పు అనేది రావడం లేదు. కాబట్టి ఖచ్చితంగా మేమందరం మార్పు కోరుకున్నాం. మీరు కూడా మమ్మల్ని ఆశీర్వదించాలి, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి, వికారాబాద్లో దాదాపు కాలుష్య రహితమైనటువంటి ప్రాజెక్టులు తీసుకురావాలి. విశ్వేశ్వరరెడ్డి గారు గెలిస్తే అంతకుముందు ఇక్కడ 4 లైన్ల రోడ్డు విశ్వేశ్వరరెడ్డి గారు ఉన్నప్పుడే కొట్టడం జరిగింది, ఆయన ఉన్నప్పుడే అది శాంక్షన్ ఆర్డర్స్ వచ్చినాయి. తద్వారా రంజిత్ రెడ్డి గారు కనీసం భూసేకరణ విషయంలో కూడా కొంచెం ఆయన ఫాలోప్ చేయలేకపోయాడు. ఎంతసేపు తన సంపాదన తన అక్రమ సంపాదన తన వాళ్లకు పదవులు కట్టబెట్టాలనే ఒక లక్ష్యం తప్ప ఇక్కడ ఆయనకు తాడలేదు బంగారం లేదని అన్న రంజిత్ రెడ్డి దగ్గరికే ఆయనకు పోవడం జరిగింది. కాబట్టి పెద్దలు ఆలోచన చేసుకురాలి. పార్టీ మారడం వల్ల ఇక్కడ వికారాబాద్లో ప్రసాద్ కుమార్ గారు ఎలక్షన్ అప్పుడు ఏమన్నారు మీకు అందరూ తెలిసిన విషయమే. దాన కుంభకోణం చేసిన అన్న రంజిత్ రెడ్డిని ప్రసాద్ కుమార్ గారు ఎట్లా ఎంకరేజ్ చేస్తారు? ఎట్లా ఈయన ఓట్లు ఏమని చెప్తారు? ఇది నైతికత ఉంటుందా? మేము ఈ 18 సంవత్సరాలుగా ఈ పార్టీలో ఒక్క పోస్ట్ ఒక్క పదవి కూడా అనుభవించలేదు. మా రక్తం దాగింది వికారాబాద్ బీఆర్ఎస్ పార్టీ ఆనంద్ వైఖరి వల్ల. మా రక్తం దాదాపు ఎన్ని కొన్ని లీటర్ ట్యాంకర్ల రక్తం దాగింది. అందరు నాయకులై కార్యకర్తలై ఎంతమంది అసలు ఎంత గోస అసలు ఇది అరగోస. ఒక్కొక్కరిని తీసుకుపోయి పోలీసు లోపలేసారు. గవర్నమెంట్లో ఉండగా తీసుకుపోయి ఎస్ఐలు సిఐలను వీళ్ళంతా ప్రభుత్వ వ్యవస్థను మొత్తం సర్వనాశనం చేసాడు ఆనంద్ కుమార్ గారు. ఏ నాయకుడైతే ఎక్కువగా పోలీసు వ్యవస్థను ఉపయోగించుకుంటాడో ఆ నాయకుడు పుట్టగతులు ఉన్నాయి. గతంలో మీరు ఒకటే ఆలోచించండి, యువకులు రాజకీయాలకు రావాలి. ఎంతసేపు ఈ వికారాబాద్ పట్టిన ఒక దరిద్రం నెక్స్ట్ తరంకు ఒక్కడన్నా అరే నాతో పాటు ఉన్నాడు బాధపడుతున్నాడు కదా, అరే ప్రజలు కష్టాలు ఉన్నారు అని తెలుసుకునే కాదు. అది వచ్చిందంటే కాదు, ఎన్నుకున్న వాళ్ళు ఎవరు, భజన పరులు ఎవరు, నన్ను ఎవరు భజన బాగా చేస్తారు, ఎవరు బాగా మెచ్చుకున్నారు అని తినేటప్పుడు కూర్చుంటే మాట్లాడుకో, ఇది కాదు రాజకీయం అంటే. ఎవడైతే గట్టిగా విమర్శిస్తాడో, ఎవడైతే మనకు నిజం అరే ఇట్లా మారాలి సార్ ఇది పద్ధతి కాదు అని గట్టిగా చెప్పేవాడే నిజంగా మనం ఎంబడించుకోవాలి. బాగా నువ్వు ఓహో ఆహో అని అదరోహో అని ఈ డైలాగులు కొట్టి మనంతా రాజకీయ చైతన్యం లేకుండా నిజంగా ఉత్పాదకత లేకుండా ఓన్లీ రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ఎంబడి పెట్టుకుంటే ఏమొస్తుంది? సంపద సృష్టించాలి కదా ఈ దేశానికి, సంపద సృష్టించాలి, సంపదను పెంచాలని నేర్పినటువంటి డైలాగులు ఎక్కడ పోయినాయి? ఈరోజు కేంద్ర గ్రామీణాభివృద్ధి దాంట్లో ఎన్నో సంబంధించినటువంటి పథకాలు కేంద్ర ప్రభుత్వం ఈరోజు ప్రవేశపెడుతుంది కూడా.
కేంద్రం ఈటీవీ టీవీ ఏ టీవీ అయినా సరే 400 సీట్లు కేంద్రంలో వస్తాయని దంక గంటపదంగా ఈరోజు అన్ని టీవీలు కూడా మొత్తుకుంటున్నాయి. కనీసం ప్రధానమంత్రి అభ్యర్థి లేడు కాంగ్రెస్ పార్టీకి, వేరే ఇంకే మన ఎన్డీఏ కూటమి కూడా ఎవరు అభ్యర్థి కనిపించే పరిస్థితి లేదు. కాబట్టి తప్పకుండా మోడీ గారి ప్రభుత్వం మళ్ళీ కేంద్రంలో అధికారంలోకి వస్తుంది, మేము కూడా అందుబాటులో ఉంటాం. ఇక్కడనే మీరు చూస్తున్నారు, ఇక్కడ ఈ ఇల్లు నడుస్తూ ఉంది, అది తొందరలోనే 3 నెలలు అందుబాటులోకి వస్తుంది. నేను ఇక్కడనే ఉంటా రాత్రి పగలు. ఈ ఇంట్లో నుంచే ఫౌండేషన్, ఇది మా ఫౌండేషన్ కార్యాలయం, ఇక్కడ నుంచి నడుస్తుంది. మా ఆఫీస్కి ఎవరు వచ్చినా మీరు అందరు కూడా చూస్తున్నారు, దాదాపు సుమారుగా 18 సంవత్సరాలుగా మేము సేవ చేస్తూనే ఉన్నాం. మా పనే సేవ అయిపోయింది. పరిపాలన రాజకీయాలు మేము ఒకరు చేస్తుంటే సేవ చేసుకుంటే మేము పోతున్నాం. సేవ చేసేదానికి ప్రజలంతా కూడా ఒకసారి అవకాశం ఇవ్వాలి. నేను పార్టీ మారడానికి గల కారణాలు ఇప్పటివరకు విశ్లేషించినాం. మాకు పార్టీలో ఎక్కడ గౌరవం లేదు, ఈ పార్టీలో మాకు గౌరవం లేనందుకే మేము పార్టీ మారాల్సి వచ్చింది. దయచేసి ఈ పార్టీలో ఉన్న వాళ్ళందరూ మరొకసారి విజ్ఞప్తి, మీరు కూడా ఒకసారి ఆలోచన చేసుకోండి, ఈ పార్టీలో మనకు భవిష్యత్తు లేదు. రండి కలిసి పనిచేద్దాం. మీకోసం నేను ఎప్పుడు అండగా ఉంటా, నిలబడతా, కలబడతా. దయచేసి మీ అందరూ నా కోసం సంఘీభావం తెలిపితే ఖచ్చితంగా మనం ముందు ముందు ఒక గొప్ప రాజకీయాలను ఈ వికారాబాద్ ప్రాంతానికి పరిచయం చేద్దాం. వికారాబాద్ రాజకీయం ఈరోజు వికారాబాద్ అర్బన్ డెవలప్మెంట్ ఏరియా కూడా పోయి ఈరోజు కూడా అయింది కూడంగ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ. దీనికి నిర్లక్ష్యం కారణమైంది. అంటే వికారాబాద్లో రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ ఉంటే కూడా ఎట్లయితుంది, కూడా ఉండాల్సింది. కాబట్టి దీన్ని యొక్క కనీసం దీని నైసర్గిక స్వరూపాన్ని కూడా దెబ్బతీసేటువంటి కుట్రలు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో నడుస్తున్నాయి. ఈ విషయంలో కూడా మీరు ఒకసారి ఆలోచించాలి. మీ పత్రికా మిత్రులకు ముఖ్యంగా ఈరోజు మన అనంతగిరి రిసార్ట్లో ఉంది, అనంతగిరిలో ఉన్నటువంటి చాలా రిసార్ట్లు ఉన్నా అభివృద్ధి చెందలేక రోడ్లు రవాణా సౌకర్యం. ఒక్కసారి మీరు గిట్ నుంచి కోటపల్లి గిట్ల వెళ్ళి తిరిగి వస్తే జీవితంలో మళ్ళీ ఈ పాటి కోట్లేరు ఆ పాటి కోట్లేరు, అంత దౌర్భాగ్యం అయిపోయింది. రహదారుల వ్యవస్థ లేదు, రవాణా వ్యవస్థ లేదు. ఈరోజు నిజంగా పోటీవాడి మన 2000 ఇస్తే 2000 అంటే 3000 అరే ఏంది సంపద ఎక్కడ ఉంది? ఒక మొన్న జీతాలు ఇవ్వడానికి 9000 కోట్లు అప్పు తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకే రాష్ట్రంలో కేంద్రంలో ఒకే ప్రభుత్వం ఉంటే డెఫినెట్గా వాళ్ళ సహకారంతోనే ఇక్కడ ప్రభుత్వాలు నడుస్తాయి. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్వ ధ్వంసం అయిపోయింది. కాబట్టి ఈ విషయంలో మళ్ళీ నెక్స్ట్ వచ్చే 2028 అసెంబ్లీ ఎన్నికలు రాష్ట్రంలో ఖచ్చితంగా బీజేపీ అధికారంలోకి వస్తుంది. ఇప్పుడు కూడా మెజారిటీ 12 డిజిట్ 12 నుంచి 14 స్థానాలు బీజేపీకి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కాబట్టి అందరు కూడా వికారాబాద్ ప్రజలందరికీ నా యొక్క విజ్ఞప్తి, మీరందరు కూడా ఈసారి ఖచ్చితంగా బీజేపీ కమలం పువ్వు గుర్తుకు ఓటేయాల్సింది కదా. ఓటేసి మన రామ మందిరం కూడా చాలా గొప్పగా నిర్మించిండు. మిగతా కులాలకు ఎప్పుడు వ్యతిరేకం కాదు మోడీ గారు. చాలామంది బీజేపీ పార్టీని తప్పుగా పూచిగా చూపిస్తున్నారు. అన్ని సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే ఒక లక్ష్యంతోనే ఆయన వస్తున్నారు. కొంతమంది స్వార్థ రాజకీయ నాయకులు ఎక్కడన్నా వాడుకోవచ్చు, కానీ బీజేపీ పార్టీ మతత్వ పార్టీ కాదు. ఇది అందరికీ ఉపయోగపడే పార్టీ. కాబట్టి తప్పకుండా మీరు చేసినటువంటి చాలామంది కాశ్మీర్ లాంటి పెద్ద పెద్ద సమస్యలే ఈరోజు చాలా చిన్నగా కంప్లీట్ చేయడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో నేను వికారాబాద్కు ఇప్పుడు వికారాబాద్ నియోజకవర్గం మొత్తం తిరిగి దాదాపు 65 వేల నుంచి 70 వేల ఓట్లు బీజేపీ పార్టీకి పడేటట్టుగా మా నాయకత్వాన్ని అంతా సమిష్టిగా తీసుకుపోయి ఖచ్చితంగా కొండ విశ్వేశ్వరరెడ్డి గారు దాదాపు 100,000 నుంచి 150,000 మెజార్టీతో గెలవబోతున్నారని ఈ సందర్భంగా గంటపదంగా మేము చెప్తున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై భారత్.